సార్ అందరికీ నమస్కారం. జనరల్గా రాజకీయాల్లో ఎన్నికల గోదావరికి దిగేటువంటి క్రమంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో సిట్టింగ్ ఎమ్మెల్యేలు దాంట్లో ఒక 20% అనేది చేంజ్ చేయడం అనేది సహజంగా సైంటిఫిక్గా జరగాల్సినటువంటి ప్రక్రియ కొన్ని సందర్భాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని చూసిన తర్వాత వారు 100కి 100% రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్నటువంటి నైజం ప్రజలు లేకపోవడానికి ఆయనకు అజెండా లేనటువంటి పరిస్థితి కాబట్టి ప్రజల్లో ఒక రకమైనటువంటి గందరగోళాన్ని క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయం. అంటే ఆయన తప్పులు చేయలేదు, తప్పులు చేసినటువంటి ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకటి వాస్తవం, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను మద్యానికి సంబంధించినటువంటి మొత్తం బ్యాన్ చేసిన తర్వాతే నేను ఓట్లు అడుగుతా అని చెప్పాడు. లేకపోతే నేను యువతకు సంబంధించినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా వేస్తా అని చెప్పాడు. ఈ రైతులకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తా అని చెప్పాడు. లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 100కి 100% నేను పూర్తి చేసి నీళ్ళు ఇస్తా అని చెప్పాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు 100కి 100% అవసరమైనటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో అమరావతితో సహా అన్నింటిలో వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ప్రతిపక్షంగా కూడా ప్రధాన ప్రతిపక్ష స్థానం కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన ఒక రకమైనటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు. విజయవాడ, కృష్ణా, గుంటూరు లేకపోతే ఏలూరు లాంటి ప్రాంతం నుంచి బ్యాంకుల్లో ప్రతి ఏటా విదేశీ రుణం ప్రతి క్వార్టర్కి 500 కోట్ల రూపాయలు రమారమి వస్తుంది. ఈరోజు ఒకసారి చూసుకోండి, ఎవ్వడు బయట దేశాల్లో నివసిస్తున్నటువంటి వ్యక్తి ఆర్థికంగా సంపాదించినటువంటి సొమ్మును మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడట్లేదు, డబ్బులు పంపించడానికి కూడా ఇష్టపడట్లేదు. ప్రతి క్వార్టర్కి మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైట్ మనీ 100 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి బయట దేశాలకు వెళ్ళిపోతుంది. అంటే టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు వాళ్ళు. ఎవరైతే సంపాదించినటువంటి సొమ్ము వాళ్ళు గతంలో ఇక్కడ ప్రతి క్వార్టర్కి అంటే 3 నెలలకు ఒకసారి 500 కోట్ల రూపాయలు మన బ్యాంకులు పంపించేవాళ్ళు, కృష్ణా, గుంటూరు, ఏలూరు లాంటి ప్రాంతాల్లో. ఇవన్నీ లెక్కలండి, బ్యాంకుల్లో అఫీషియల్గా వచ్చేది. కానీ ఈరోజు 500 కోట్ల రూపాయలు రావడాన్ని పక్కన పెడితే 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకొని విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలనతో ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైందని అన్ని వర్గాలు ఆలోచన చేసినటువంటి తరుణంలో 100కి 100% ప్రధాన ప్రతిపక్ష స్థానం కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో ఒక రకమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితులు. ఉదాహరణకి ఉత్తరప్రదేశ్లో మాయావతి ఓడిపోతుంది అనేటువంటి నేపథ్యంలో ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఎవరు అడగకపోయినా కూడా 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది చివరి క్షణంలో. అలాగా ఒక రకమైనటువంటి ఏదో ఒక గేమ్, మైండ్ గేమ్ ఆడడంలో సిద్ధహస్తుడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిసారి అది సక్సెస్ కాదు, వికటిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన మీద సొంత జిల్లాలో ఉన్నటువంటి వ్యతిరేకత చాలు, అతను ఎంత ఫెయిల్ అయ్యాడు అనేటువంటి విషయంలో. మొన్న పులివెందుల్లో స్వయంగా ఒక దివ్యాంగుడు రాయిసిరాడు, దాన్ని బయటికి రానియకుండా మేనేజ్ చేశారు. అయినప్పటికీ కూడా బయటకు వచ్చింది ఆ న్యూస్ కూడా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంది? లేకపోతే అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో 400 ఇళ్ళు నేలమట్టం అయితే 24 ఇళ్ళు మాత్రమే పూర్తి చేయగలిగాడు. నిన్న కూడా హైకోర్టులో విచారణ జరిగింది. చేస్తున్నాం, 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెట్ల కింద పుట్ల కింద బతికేటువంటి పరిస్థితి. వాళ్ళందరూ ఎవరు? బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు. మరి సొంత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయినటువంటి ప్రాంతంలో జడ్పీ చైర్మన్ కూడా ఉంటాడు. జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఊర్లోనే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సొంత ఊర్లో జరుగుతున్నటువంటి తంతు. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఇసుక మాఫియా ఎంత చెలరేగిపోతుందంటే అక్కడ మాకు ఒక చూడండి, ఇది చూడాలి దయచేసి. ఎర్రచందనం జూమ్ చేయండి. ఎర్రచందనానికి సంబంధించినటువంటి కొండ బాలరాజపల్లి అనేటువంటి ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఇసుక దొరుకుతుంది. ఎక్కడ దొరకదు ఇంత నాణ్యమైనటువంటి ఇసుక? ఆ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి చూపించండి బాగా దగ్గరగా. ఏంటి ఇప్పుడు అది మీరు చెప్పేది, ఇసుకనా లేదంటే ఇసుకకు సంబంధించిన ర్యాంపుల పేరు మీద కొండను తొలుస్తున్నారు. కొండ తొలుస్తున్నటువంటి అటవీ అధికారుల యొక్క అనుమతి లేకుండా వాళ్ళు పట్టపగులే పొద్దున లేచిన నిరంతరం జిల్లా అధికారులు కలెక్టర్తో సహా అక్కడ పర్యటన చేస్తూ ఉంటాడు ఆ బ్రిడ్జి మీద. మాకందరికి కూడా స్పష్టంగా కనిపి మరొక రుచికొండలాగా తయారు చేశారు. అక్కడ అంటే ఎర్రచందనం, విలువైనటువంటి ఎర్రచందనం దొరుకుతుంది.
అక్కడి నుంచి ఇసుక లారీలు టిప్పర్లు పోతూ ఉంటాయి. ఆ టిప్పర్లు పోయేటువంటి క్రమంలో ఈ రచందం దొంగలు కూడా పక్క రాష్ట్రాల్లో తరలిస్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా కటింగ్ చూస్తే అచ్చం రిషికొండ చేసినట్టుగా అంటే వీళ్ళు ఎంత దిగజారంటే ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, మద్యం మాఫియా, ఎర్రచందనం మాఫియా, ఏది అంశాన్ని పంచభూతాలన్నీ కూడా వాళ్ళు ఒడిసి పట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు మాట్లాడితే అణిచివేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వస్తున్నాయంటే ప్రతిపక్షాలకు సంబంధించి వాళ్ళందరినీ హౌస్ అరెస్టులు చేసేటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సినిమా అయిపోయిందనేటువంటి విషయం స్పష్టమైంది. వాళ్ళ పార్టీ వాళ్ళకే ముందుగా, మనందరికన్నా ముందు ఏ వర్గాలైతే జగన్మోహన్ రెడ్డి గారికి అండగా దండగా ఉన్నారో, ఏ వర్గాలు పార్థసారథి గారు లాంటి బీసీ బలహీన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూడండి, ఆయన కాంగ్రెస్ని వీడినప్పటి నుంచి ప్రముఖంగా ఫ్రంట్ లైన్లో ఉండి యుద్ధం చేశారు పార్థసారథి గారు లాంటి వాళ్ళు. ఈరోజు ఏమంటున్నారు, నేను అనామకమయ్యాను, నన్ను విశ్వసించేటువంటి పరిస్థితి లేదు, నాకు విలువ ఇవ్వట్లేదు, మనిషిగా చూడట్లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితి వేదికల మీద వాళ్ళ పార్టీకి సంబంధించిన వేదికల మీద. సో ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అనేటువంటి పార్టీ రేపు డూ ఆర్ డై జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఏదో ఒక రకమైనటువంటి బలమైనటువంటి ప్రతిపక్షంగా అన్నా కానీ లేకపోతే నెక్స్ట్ ఎన్నికల తర్వాత నేను అసెంబ్లీకి కూడా పోలేను, నా పార్టీని డిస్మాంటిల్ చేస్తారనేటువంటి స్థితికి వచ్చాడు.